ఓం శ్రీ వినాయకాయ నమః, ఓం శ్రీ మాత్రేయ నమః, ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం 2021 ఫిబ్రవరి నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో మనకి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. ఈ మాసంలో మనకి ముఖ్యంగా 4 పవిత్రమైన రోజులు ఉన్నాయండి. ఒకటేమో 16 శ్రీ పంచమి, సరస్వతిదేవికి బాగా ఇష్టమైన రోజు. ఎవరైతే ఈ సరస్వతిని పూజిస్తారో వాళ్ళకి అద్భుతమైన చదువు వస్తుంది, కంఠధ్వని వస్తుంది, ముఖంలో వర్చస్సు వస్తుంది, చాలా అద్భుతమైన యోగం. 17 షష్ఠి, ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి కుటుంబంలో కలతలు ఉండవు, సఖ్యత ఉంటుంది, అలాగే పుత్రులు కలుగుతారు, సంతాన యోగం ఉంటుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, అద్భుతమైన యోగం ఉంటుంది, చాలా మంచి రోజు. అలాగే షష్ఠి రోజు ఉపవాసం ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి తర్వాత రోజు అంటే 18 రోజు రథసప్తమి వస్తుంది. రథసప్తమి రోజు సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల అద్భుతంగా రాణిస్తారు, ప్రతి పనిలోనూ వీళ్ళకి సక్సెస్ ఉంటుందండి. సూర్యారాధన అనేది చాలా పవిత్రమైన రోజు. ఈ 2 చాలా పవిత్రమైనవి, అద్భుతమైన రోజులు. ఎవరైతే ఇలా చేసుకుంటారో వాళ్ళ జీవితంలో అద్భుతమైనగా రాణిస్తారు. పైగా అన్ని విషయాలు అన్నింటిలోనూ సక్సెస్ ఉంటుంది, అద్భుతంగా మంచిగా మంచి కాలం. అలాగే ఈ నెలాఖరు 27 మాఘ పౌర్ణమి వస్తుందండి. మాఘ పౌర్ణమి అత్యంత యోగమైనమైన రోజు. ఎవరైతే శివారాధన చేస్తారో వాళ్ళకి చాలా మంచిగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, అన్ని దోషాలు పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో ఈ 4 మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశిలో కేతు ఉండడం వలన కొంచెం మనస్థిమితంగా ఉండదండి, కొంచెం తడబడుతూ ఉంటారు, ఏ పని కూడా ముందుకు వెళ్ళారు, కరెక్ట్గా చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ వీరికి ధైర్యం ఎక్కువ, కానీ కలిసి రాదు. కానీ కుటుంబ విషయంలో వస్తే చాలా అన్యోన్యంగా ఉంటారు, ధన సంపాదన బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ విషయంలో కుటుంబ సభ్యులతోటి ఆనందంగా బ్రహ్మాండంగా గడుపుతారు. అలాగే తృతీయ స్థానంలో 5 ప్లానెట్లు ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు దేనికి భయపడరు, చొచ్చుకుపోతూ ఉంటారు, తెలివిగల వాళ్ళు, ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రతి పనిలోనూ సక్సెస్ సాధిస్తారు. అలాగే వీడికి క్రీడారంగంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంచి అవకాశాలు ఉన్నాయి. సోదరి సోదరులను కలవడానికి చాలా బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి, వాళ్ళతోటి చాలా ఆనందంగా గడపడానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. తల్లి ప్రేమ వీళ్ళకి చాలా బాగుంటుందండి, తల్లి ఆరోగ్యం కూడా చాలా విషయం బాగుంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలవంతమైన కాలం, కానీ వాళ్ళు కష్టపడి చదివితే ఇంకా బాగా అభివృద్ధిలోకి వస్తారు. గృహాలు కొనుగోలు విషయంలో కానీ లేదా వాహనాలు కొనుగోలు విషయంలో, గృహ ఆభరణాలు కొనుగోలు విషయంలో కూడా చాలా అనుకూలవంతమైన కాలం. ఖచ్చితంగా వీళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ రాశి పిల్లలకి ఎక్కువగా ఆనందంగా చాలా బాగుంటుంది. ఈ రాశి పిల్లలకి ఆనందంగా హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళతో చాలా సరదాగా గడుపుతారు. కానీ వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకుంటే చాలా అవసరం, బాగుంటుంది. అలాగే 6 వాడు అంటే కుజుడు తన ఓన్ హౌస్లో ఉండడం వల్ల హర్షయోగం పడుతుందండి. అంటే ఈ హర్షయోగం వల్ల వాళ్ళకి సేవకులు ఉంటారు, ధైర్యంగా ప్రతి పని ముందుకు వెళ్తూ ఉంటారు. రుణబాధలు ఉండవు, చతుర్బాధలు ఉండవు, ప్రతి పనిలోనూ సక్సెస్ సాధిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు అయితే ఇంకా తిరిగే ఉండదు. విద్యార్థులకు చాలా అనుకూలవంతమైన కాలం, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అన్యోన్యత, ఒక విధంగా లోటు కనిపిస్తుందండి. కేవలం ఈ ఒక్క రాహు వలనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ రాహుకి గురుదృష్టి ఉండడం వలన వాళ్ళ యొక్క భార్యాభర్తల విషయంలో కొంచెం మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, హాయిగా హ్యాపీగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి దరిచారవు, బాగుంటుంది. ఇంకా భాగ్యస్థానానికి వస్తేనండి, భాగ్యస్థానంలో 5 ప్లానెట్లు చూడడం, కుజుడు కూడా చూడడం వల్ల భాగ్యం విపరీతంగా పెరుగుతుందండి. వీడికి మంచి సంఘంలో మంచి పేరు బ్రహ్మాండంగా ఉంటుంది. స్పోర్ట్స్మెన్స్కి అద్భుతంగా ఉంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు చాలా బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం ఉంది. దానివలన వాళ్ళకి ధనం సమృద్ధిగా ఉంటుంది, అలాగే వాళ్ళకి ఆదాయం ప్రాఫిట్స్ కూడా బ్రహ్మాండంగా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. 13వ తారీఖు తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా తన బాగుంటుంది. ఎందుకంటే రవి తన ఓన్ హౌస్ని చూసుకోవడం వల్ల రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి వృత్తిలో చేసినటువంటి అంటే ప్రమోషన్స్ రావడం కానీ వాళ్ళ అనుకూల ప్రాంతాలకి బదిలీ అవ్వడం కానీ చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన కాలం. అలా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, తర్వాత కెమికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రొఫెషన్లో రీత్యా చాలా బాగుంటుంది. ఎందుకంటే 13వ తారీఖు నుంచి రవి తన ఓన్ హౌస్ని చూసుకోవడం వల్ల అభివృద్ధి చేస్తాడు. అలాగే లాభస్థానం కూడా బాగుంది, ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఉండవు. అలాగే మేనమామలకు కూడా చాలా బాగుంటుంది. సోదరులకి అంటే ఇతర వీళ్ళకంటే పెద్దవాళ్ళకి కూడా చాలా అనుకూలవంతమైన కాలం. కుచుడు తన ఓన్ హౌస్ని 12వ హౌస్ చూడడం వల్ల ఎటువంటి రుణ సమస్యలు ఉండవు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఖర్చులు కూడా చాలా తక్కువగా అవుతాయి. అనుకున్న వాటికి ఖర్చు అవుతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా యోగించే కాలం. ఎటువంటి విషయంలోనూ తగు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆనందంగా హ్యాపీగా బ్రహ్మాండంగా గడుపుతారు. అలాగే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు అండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ రాశికి అధిపతి. సో షష్ఠి వస్తుంది, షష్ఠి ఉపవాసం ఉండి రథసప్తమి రోజు కనుక వీళ్ళు సూర్యభగవాన్ని ఆరాధిస్తే రాజకీయంగా ఎదుగుదల, సంఘంలో మంచి పేరు, అద్భుతమైన యోగాలు వీళ్ళకి పట్టుకోబోతున్నాయండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కానీ, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, చాలా అద్భుతంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ సూర్యభగవానుడు అద్భుతంగా యోగాన్ని చేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా సూర్యారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. అలాగే మీరు ఈ రాశి వాళ్ళకి గణపతి ఆరాధన చేయడం, చండీ హోమం చేయడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బ్రహ్మాండంగా ఉంటుంది, అన్యోన్యత పెరుగుతుంది. అలాగే పార్ట్నర్షిప్లో, పార్ట్నర్ విషయం మధ్యలో మనస్పర్ధలు రావు, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో భయపడాల్సిన పనే లేదు, ఆనందంగా ఉంటారు. ఈ కొద్దిపాటి పూజలు చేసుకుంటే వాళ్ళ జీవితం సుఖమయంగా ఉంటుంది. మంచి మంచి మాటలు వినడం, సుఖంగా ఉండడం, పిల్లలతో హాయిగా కాలక్షేపం చేయడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అంతా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.